వీనస్ ఇన్ దశాంశ, దశాంశలో శుక్రుడు వ్యయస్థానంలో. సో ద మోస్ట్ బ్యూటిఫుల్ కంఫర్టబుల్ ప్లానెట్ గురించి మనము ఈరోజు ఎంఎస్ ఆస్ట్రాలజీ వీడియోస్లో దశాంశలో 12th హౌస్లో శుక్రుడు ఎలా ఉంటాడో తెలుసుకుందాం. ఓకే, సో శుక్రుడు అంటే ఏంటి మనకి? కంఫర్ట్స్ అని అర్థము. కంఫర్ట్స్, లగ్జరీస్. అసలు మెయిన్ ఏంటంటే శుక్ర ఈజ్ ఆల్వేస్ లైక్ మనకి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ప్లానెట్ అని చెప్పచ్చు. కాకపోతే శుక్రుడు ఇచ్చేదంతా కూడా ఏంటంటే శుక్రాచార్య. సో ఆయన రాక్షస గురువు. మనకి బృహస్పతి గురువు గారు ఏమో దేవతల గురువు, అయితే ఈయన రాక్షస గురువు. బట్ బోత్ ఆర్ గురూస్. సో శుక్రుడు ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉండే ప్లానెట్. జూపిటేరియన్ ఎనర్జీ వేరుగా ఉంటుంది. శుక్రుడు ఏంటంటే ప్యాషనేట్ ప్లానెట్, కంఫర్ట్స్నిచ్చే ప్లానెట్. జయస్థానం అంటే ఫారెన్ ల్యాండ్స్, ఫారెన్ కల్చరు, విదేశాలు, అట్లానే ఖర్చు పెట్టడము. సో ఖర్చులు, ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే ఖర్చులు, అండ్ సంపాదించిన దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తారు అనేది. అండ్ శుక్రుడు రిలేషన్సు, అమ్మాయిలు, ప్రేమలు, ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో ఇక్కడ వ్యయస్థానంలో శుక్రుడు, ఒకవేళ మీ హోరోస్కోప్లో కనుక యువర్ శుక్ర, దట్ ఈజ్ ఎస్పెషల్లీ D10 దశాంశ చార్ట్లో మీకు కనుక శుక్రుడు 12th స్థానంలో ఉంటే, మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ఫ్రెండ్షిప్లు, ప్రేమలు లాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే శుక్రుడు అంటే ప్రేమ అమ్మాయిలని అర్థం. అక్కడ ఎక్కడుంది ఖర్చులు, నష్టాలు. అండ్ శుక్రుడు ఏం చేస్తాడు 12th ఉన్న శుక్రుడు? ఆరోభావాన్ని చూస్తూ ఉంటాడు. గొడవలు, బ్రేకప్లు. అంటే మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కనుక, ఎందుకంటే మనకి ఆఫీస్ కార్పొరేట్స్లో ఉంటే కల్చర్ అర్థమవుతూ ఉంటుంది కదా. ఫ్రెండ్షిప్, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వర్క్ చేయాల్సిందే తప్పదు కల్చర్ని బట్టి. బట్ యువర్ వీనస్ ఈజ్ నాట్ వెల్ ప్లేస్డ్. ఎస్పెషల్లీ మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, మీకు శుక్రుడు కనుక దశాంశలో 12th ఉంటే, మీరు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన పీపుల్తోటి పర్సనల్ రిలేషన్స్ పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎవరైతే ఇటువంటి అవకాశం ఉంటుంది, బికాస్ వీనస్ ఇన్ ద 12th హౌస్ ఇన్ దశాంశ అంటే ఆడవాళ్ళ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల, ప్రేమలు ఇట్లాంటి వాటి వల్ల ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బంది పడతారు అని అర్థం. కాబట్టి మీకు కనుక వీనస్ 12th హౌస్లో ఉంటే, మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధం ఉన్న వాళ్ళతోటి పర్సనల్ ఫ్రెండ్షిప్ని, పెళ్ళి లేదా అంటే లైక్ లవ్ అట్లాంటి వాటి వైపు వెళ్ళకూడదు, బికాజ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ డిజాస్టర్ రిజల్ట్. ఎస్పెషల్లీ వెన్ వీనస్ దశ ఆర్ మేబీ ద 12th లాడ్కి సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు అండ్ అంతర్దశలు శుక్రుడు జరుగుతున్నప్పుడు ఇటువంటివి జరగడానికి లేదు, అసలు అవేం జరగట్లేదు. బట్ స్టిల్ యు ఆర్ వర్కింగ్ అంటే ఆల్ ద 12th హౌసెస్ ఆర్ యాక్టివ్, అప్పుడు డెఫినెట్గా ఇటువంటి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే వ్యయంలో ఉన్న శుక్రుడు 6000 చూస్తూ ఉంటాడు. సో కాబట్టి కొంచెము పర్సనల్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు, నష్టాలు, ఖర్చులు, నష్టపోవడము. సో మీరు ఏదో చాలా డ్రీమీ వరల్డ్లో ఉండి ప్రొఫెషనల్ లైఫ్లో నాకు చాలా కంఫర్ట్ జోన్ ఉంది వాళ్ళతోటి, సో పర్సనల్ లైఫ్లో కూడా దాన్ని కంటిన్యూ చేద్దామంటే అది అవ్వదు. సో ఎందుకంటే శుక్రుడు వ్యయము అంటే కష్టపెట్టడం అని అర్థము. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోరోవరు శుక్రుడు అంటే ఏంటి? ఇష్టపడ్డం కదా. సో ఇష్టపడము, అడాప్ట్ చేసుకోవడము, దాన్ని ప్రేమించడం అండ్ కంఫర్ట్గా ఫీల్ అవడం. వీళ్ళు ఎవరైనా సరే వీనస్ 12th హౌస్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఇన్ ద దశాంశ, మీరు నచ్చిన ప్రొఫెషనల్ లైఫ్లో ఉండడానికి ప్రయత్నించాలి వీలైనంతగా. ఎందుకంటే అఫ్కోర్స్ అది మన చేతుల్లో ఉండదు, బికాజ్ దశాంశలో లగ్నాన్ని బట్టి, దశమాన్ని బట్టి కెరియర్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ డిజైర్డ్, నేను ఏదైతే కోరుకున్నానో, నాకు నచ్చిన ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నాను, ఎస్పెషల్లీ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్స్, క్రియేటివిటీ ఉండే ఫీల్డ్స్లో ఉన్నాను, ఎంటర్టైన్మెంట్ ఉండే ఫీల్డ్స్లో ఉన్నాను అనుకున్నప్పుడు, వెన్ దే ఎంజాయ్ దేర్ వర్క్, వీనస్ ఈజ్ ఎక్సలెంట్. ఎందుకంటే 12th అంటే ఎక్స్పెండిచరు, ఖర్చు పెట్టడము అని అర్థం కదా, వ్యయము. శుక్రుడు అక్కడ ఉంటే ప్యాషనేట్గా చేసే పనికి, ఇష్టపడి చేసే పనిలోనూ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. బికాజ్ కొంతమందికి వాళ్ళు ఇష్టపడకపోయినా కూడా ప్రొఫెషనల్ లైఫ్లో దే డూ వెరీ వెల్. అఫ్కోర్స్ నేను ఏదో అవుదాం అనుకున్నాను, బట్ ఇప్పుడు నాకు వచ్చిన ఆపర్చునిటీ కూడా మేబీ నాకు భగవంతుడు ఇదే ఇచ్చాడేమో, బట్ గాడ్ బ్లెస్ మీ విత్ అ బ్యూటిఫుల్ కెరియర్ అనుకుంటారు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వర్క్ని ఎంజాయ్ చేయలేకపోయినా, వీళ్ళకి ఏంటంటే
ఇబ్బందులు అనేవి వస్తాయి. కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ పనిని ఎంజాయ్ చేయలేకపోవడము, ఎప్పుడు అసంతృప్తి. సో కాబట్టి యూజువల్గా వీనస్ 12th హౌస్లో ఉన్నవాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇన్ టు క్రియేటివ్ ఫీల్డ్, డే టు డే లైఫ్లో ఎగ్జైట్మెంట్ ఉన్నవి, ఇటువంటి ఫీల్డ్స్లో బాగానే ఉంటుంది. రెగ్యులర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ వాళ్ళు ఎంజాయ్ చేయలేని వాటి వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డము, సాటిస్ఫాక్షన్ లేకపోవడము అనేది డెఫినెట్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ 12th హౌస్ అంటేనే నెగిటివిటీని క్యారీ చేస్తుందని అర్థం. సో అటువంటి నెగిటివిటీని క్యారీ చేసే హౌస్లో శుక్రుడు లాంటి కంఫర్టబుల్ ప్లానెట్ ఉన్నప్పుడు మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు కంఫర్ట్ కోసం ఇబ్బంది పడుతున్నారని అర్థం. అంటే యూఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ది వర్క్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెంలో కొంచెము ఎప్పుడు కూడా 12th కనుక ఇంపార్టెంట్ ప్లానెట్స్ లైక్ శుక్ర, గురు ఇలాంటి ప్లానెట్స్ ఉంటే వీళ్ళకి మనీ అనేది కంఫర్టబుల్గా బయట కంట్రీస్లో, బయట స్టేట్స్లో పుట్టిన ప్లేస్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇస్తుంది. అండ్ వీనస్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ఫారిన్ కల్చర్, ఫారిన్ మనీ. అండ్ వీనస్ ఈజ్ ఆల్వేస్ కరెన్సీని ఇండికేట్ చేస్తాడు. సో ఇటువంటి వాటిని సంపాదించడానికి పాసిబిలిటీస్ పుట్టిన ప్లేస్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉంటాయి. ఈవెన్ ఎక్స్పెండిచర్ ఆల్సో, ఎక్స్పెండిచర్ కూడా కొంతవరకు అక్కడ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంతమంది చూడండి ఎంత అంటే ఇప్పుడు ఎంత శాలరీ అయినా రానివ్వండి, సో ఇంటికి తీసుకొచ్చేటప్పటికీ ఏం పట్టరు. బికాస్ దే యూస్ టు స్పెండ్ ఆల్ మనీ వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళతో ఎంటర్టైన్ అవ్వడంలోనో ఇంకోటో ఇంకోటిలో, లేకపోతే కొంతమంది చూడండి సంపాదిస్తారు స్పెక్యులేషన్స్లో ఏదో పెడదాం అనుకుని పోగొట్టుకుంటారు. ఈ శుక్రుడు లాంటి ప్లానెట్ కనుక 12th ఉంటే యూ షుడ్ నాట్ డూ స్పెక్యులేటివ్ థింగ్స్. అట్ ద సేమ్ టైము డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే న్యాచురల్గా ధనకారకత్వం రెండు గ్రహాలకు ఉంటుంది, శుక్ర అండ్ గురు. సో కాబట్టి శుక్రుడు ఉన్నా కూడాను నచ్చిన విషయాలు అని అక్కర్లేని విషయాలు ఖర్చు పెట్టేయడము, స్పెక్యులేటివ్గా ఏదో చేద్దాం అనుకుని నష్టపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీనస్ ఇన్ ద 12th హౌస్ ఉన్న వాళ్ళు నీడ్ టు బి మోర్ కేర్ఫుల్ విత్ యువర్ ఎక్స్పెండిచర్. బికాజ్ శుక్ర ఇస్ ప్యాషన్, ఆ టైంకి ఇది చాలా బాగుంది నచ్చింది చేద్దాం అనుకుంటారు, బట్ అల్టిమేట్గా దట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ లాసెస్ అని వాటికి చెప్పచ్చు. సో ఇది శుక్రుడు కనుక వ్యయస్థానంలో D10 దశాంశ చార్ట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో ఓకే గైస్, అండ్ మీ శుక్రుడు ఎట్లా ఉన్నాడు అండ్ ఏ హౌస్లో ఉన్నాడు, లగ్నం ఏమైంది, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలంటే msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి, అండ్ మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోవాల్సిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.